గర్భం దాల్చడం అనేది మహిళా జీవితంలో మర్చిపోలేని దశ. ఒక రకంగా చెప్పాలి అంటే స్త్రీకి మరొక జన్మ లాంటిది. మరొక జీవికి జన్మనివ్వడం కోసం మరోసారి పుడుతుంది. ఇంత గొప్ప అదృష్టం ఆ దేవుడు కేవలం స్త్రీకి మాత్రమే ఇవ్వడం ఆమె అదృష్టం. గర్భం దాల్చింది మొదలు మన పెద్దవాళ్ళు చాలా జాగృతలు చెప్తారు. అయితే గ్రహణాల సమయములో గర్భిణీలు కొన్ని నియమాలు పాటించాలి ఖచ్చితంగా అంటూ ఉంటారు. అసలు ఎందువల్ల అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ 2023వ సంవత్సరంలో మొత్తం ఎన్ని సూర్యగ్రహణాలు ఉన్నాయి, ఎన్ని చంద్రగ్రహణాలు ఉన్నాయి, అవి ఏ నెలలో ఉన్నాయి, ఏ తేదీ నాడు రాబోతున్నాయి, ఏ రోజున ఉన్నాయి, అలాగే గర్భవతులు పాటించవలసిన నియమాలు ఏంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సూర్యచంద్ర గ్రహణాలు గర్భిణీలపై ఎలాంటి ప్రభావాలు చూపెడతాయి, కడుపులో బిడ్డపైన చూపించే ప్రభావం ఏంటి, ఇవి నిజంగా గర్భిణీలు నమ్మొచ్చా, ఇలా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా అసలు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. అందువల్ల భూమిపైన ఉన్న మనకి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణాలు ఎప్పుడూ కూడా పౌర్ణమి సందర్భంలో మాత్రమే జరుగుతాయి. చంద్రగ్రహణం చాలాసేపు, కొన్ని గంటలు కూడా అర్ధగోళం అంతా కనిపిస్తుంది. అలాగే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంతవరకు సూర్యుడు కనిపించడం లేదా పాక్షికంగానైనా కనబడతాడు. దీన్ని సూర్యగ్రహణం అంటారు. అయితే సూర్యగ్రహణాలు ఎప్పుడూ కూడా అమావాస్య నాడు మాత్రమే వస్తాయి. అయితే ఈ 2023వ సంవత్సరంలో ఎన్ని చంద్రగ్రహణాలు ఉన్నాయి, ఎన్ని సూర్యగ్రహణాలు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023వ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ముందుగా సూర్యగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. తొలి సూర్యగ్రహణం 2023 ఏప్రిల్ 20వ తేదీ గురువారం రోజున ఉదయం 7:04 నుండి మధ్యాహ్నం 12:29 వరకు ఈ తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక 2వ సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో ఏర్పడబోతుంది. 14వ తేదీన ఏర్పడబోతుంది, కానీ ఇది భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, అంటార్కిటిక ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక 2023లో చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటి చంద్రగ్రహణం 5వ తేదీన శుక్రవారం రోజున ఏర్పడబోతుంది. అలాగే రాత్రి వేళ 8:45 నుండి అర్ధరాత్రి 1 వరకు ఉండబోతుంది. ఇది ఛాయా చంద్రగ్రహణం. అదేవిధంగా 2వ చంద్రగ్రహణం 29వ తేదీ నాడు ఆదివారం రోజు ఏర్పడనుంది. ఇది మధ్యాహ్నం 1:06 నుండి మధ్యాహ్నం 2:22 వరకు ముగుస్తుంది. ఇక గర్భవతులు ఈ గ్రహణాల సమయంలో ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పే నియమాలు జాగ్రత్తలు పాటించాలా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన శాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువు అనే ఒక చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు. అమృతం ద్వారా అమరత్వం పొందాలి అని రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేశారు. వారి ప్రయత్నం వల్ల అమృతం బయటకు వస్తుంది. విష్ణువు మోహిని అవతారమెత్తి రాక్షసులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు పంచుతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న రాహువు కేతువులు దేవతల వరుసల్లోకి వచ్చి వాళ్ళ మధ్య కూర్చుంటారు. ఈ విషయాన్ని సూర్యుడు చంద్రుడు విష్ణుమూర్తికి చెప్తారు. అప్పటికే అమృతం రాహువు కేతువులు కంఠం వరకు వస్తుంది. వెంటనే విష్ణువు వాళ్ళ తలలను నరుకుతాడు. అలా రాహువు కేతువులను విష్ణువుకి పట్టించినందుకు గాను ప్రతి సంవత్సరము రాహువు కేతువు గ్రహణాల రోజున సూర్యచంద్రులను మింగేస్తారు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆ కొద్ది సమయం చాలా చెడ్డ సూర్యుడు చంద్రుడు కనిపించని ఆ కొద్ది సమయం
చాలా చెడ్డ సమయం అని దాని ప్రభావం గర్భిణీలపైన పడకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో పెద్దవాళ్ళు చెప్పే నియమాలు పాటించకపోతే పుట్టే పిల్లలు గ్రహణం మొర్రి అంటే చేతులు కాళ్ళు సరిగ్గా రాకపోవడం పెదవిపైన సగం కట్టవడం ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలు పుడతారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే సైన్స్ పరంగా ఇది నిజము కాదు అని గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు వచ్చిన గ్రహణాన్ని చూసినా ఏమీ కాదు అంటూ ఉంటారు కానీ చాలా మంది ప్రజలు సైన్స్ ని నమ్మి పాటించాలి అంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే 9 నెలలు ఎంతో ఇష్టంతో ఎన్నో ఇబ్బందులైన భరిస్తూ తల్లిగా మారాలి అని ప్రతి ఆడపిల్ల చూస్తుంది అయితే తన బిడ్డకు ఏమైనా అయితే ఏ తల్లి భరించలేదు పుట్టే బిడ్డ అంగవైకల్యంగా పుట్టాలి అని ఏ తల్లి కోరుకోదు సైన్స్ పరంగా అది నిజం కాకపోయినా పెద్దవాళ్ళు చెప్పే కొన్నిటిని నమ్మవలసి వస్తుంది అయితే గ్రహణాల టైంలో గర్భవతులు గ్రహణాలు డైరెక్ట్ గా చూడకూడదు అని గ్రహణ సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్ళకూడదని గ్రహణం సమయంలో గర్భిణి నిద్రపోకూడదని కూరగాయలు కట్ చేయొద్దని అలా చేస్తే పుట్టే బిడ్డ పెదవి చీలి పుడతారు అని అంటూ ఉంటారు అయితే ఈ గ్రహణాల సమయంలో గర్భిణీలు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మరొక వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్